2012లోనే పల్లంరాజు గారు మానవ శాఖ వారి ఉన్నప్పుడు ఆయన 12 కోట్ల రూపాయలతోనే 1.5 కిలోమీటర్ల దూరం వరకు జియో ట్యూబ్ అని చెప్పి జపాన్ కంపెనీ ద్వారా ఒక నాలుగు నిర్మించేశారు. అదేమైందంటే 2009 వరకు కూడా కొంచెం కొంచెంగా ఈ తుఫాన్ దాకా పోయింది సార్. అది అప్పటి నుంచి కూడా టీడీపీ ఐఎంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము దీని గురించి తెలియజేస్తున్నాం సార్. ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు వస్తున్నాయి సార్, ప్రభుత్వంలో వచ్చి చెక్ చేస్తున్నాం సార్. స్థానిక ఎమ్మెల్యేలు చెప్పగానే వచ్చి తుఫాన్ సమయంలో వచ్చి పరామర్శించి ఆ రోజు ఫుడ్ ఏదో పెట్టి వెళ్ళిపోవడం తప్పితే ఉపయోగం లేదు సార్. దీని గురించి ఎన్నిసార్లు వెళ్ళినా సరే అయిపోయింది, సెలక్షన్ అయిపోయింది, మీకు సీఎం గారి దృష్టిలో పెట్టాము, మంత్రి గారి దృష్టిలో పెట్టాము, నెక్స్ట్ మీద అయిపోతుందని చెప్పాను సార్. కానీ ఇది మాత్రం జరగలేదు సార్. సార్ ఇంకోటి ఏంటంటే మాకు వచ్చేసి ఈ తుఫాన్ సమయంలోని తీర ప్రాంతంలోని రెస్పిడెన్స్ టీమ్స్ వస్తున్నాయి సార్. వచ్చి టీమ్స్ ఉంటాయి కదా సార్ డిపార్ట్మెంట్ నుంచి గట్రా మాకు వస్తున్నారు సార్. వచ్చి వాళ్ళు ఏం చేస్తారు ఏంటంటే తీర మీకు సోషల్ మీడియా ప్లేస్ తరలిస్తామని చెప్పేసి వస్తున్నారు సార్. కనీసం మా తీర ప్రాంతం ఈ మధ్య మనలో ఎవరికి ఏ గ్రామంలో కూడా కనీసం తుఫాన్ షెల్టర్ కూడా లేదు సార్. మాకు ఇప్పుడు వచ్చి ఆ ఉన్న తుఫాన్ షెల్టర్స్ అన్ని కూడా ఈ వైసీపీ వాళ్ళు కబ్జా చేసి మొత్తం క్లోజ్ చేస్తారు సార్. దేని కబ్జా చేశారు, ఏం చేస్తారు సార్? దాంట్లో సచివాలయాలు అని పార్క్స్ అని అలాగా కమ్యూనిటీ హాల్స్ అని ఇలాంటివి నిర్మించారు సార్. ఉన్న ఇల్లని అవును సార్. ప్రెసెంట్ అయితే కూడా తుఫాన్ వచ్చినప్పుడు వెళ్ళి షెల్టర్ లో ఉందనుకున్నా కానీ కనీసం షెల్టర్ కూడా లేదు. ఏంటిది అది సార్? మన ఉప్పిన సినిమా అని తీశారు కదా సార్, ఉప్పిన సినిమా తీసినప్పుడు హీరోకి క్యారెక్టర్ ఇచ్చిన ఇల్లు ఉందా సార్? అవును. ఆ ఇల్లు ఇప్పుడు ఓన్లీ సినిమాలో ఉంది సార్, ఇప్పుడు మా గ్రామం లేదు సార్. మొత్తం పోయింది, వెళ్ళిపోయింది సార్. అప్పుడే అది కాకుండా దాని తర్వాత 10 వరకు కూడా మొత్తం అన్ని కొట్టి వెళ్ళిపోయింది సార్. చెంబులు చేపలు పట్టుకుని నీళ్లు మళ్ళీ సముద్రంలో తొలగొని పరిస్థితి ఏర్పడుతుంది సార్. ఎమ్మెల్యే గారు చెప్పారా సార్? ఎమ్మెల్యే గారు చెప్పారు సార్. దానికోసం సిద్ధి అప్పలరాజు గారు మినిస్టర్ గారు మత్స్యశాఖ మినిస్టర్ గారు కూడా వచ్చి చూడడం జరిగిందండి. చేస్తున్నా సార్, వస్తున్నాం, చూసి అయిపోయింది, ఇంకా సెలక్షన్ అయిపోయింది అని చెప్తున్నా చెప్తే దీనివల్ల ఇంకా అవడం లేదు సార్. ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది సార్. ఇంకోటి సార్, మనకి ఉప్పాడు నుంచి కాకినాడ బీచ్ రోడ్ సార్, ఆ బీచ్ రోడ్ ఎప్పుడు కూడా తుఫాన్ దగ్గర వర్షం వచ్చిన ప్రతిసారి కూడా అలల దగ్గరికి బీచ్ రోడ్ ఎప్పుడు పోతుంటుంది సార్. మాకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే, మంచి కాలేజీలు చదవాలన్నా సరే, వ్యాపారం ఇచ్చైనా సరే అదే రోడ్ అంటే వెళ్ళాలి సార్. ఎంతమంది సార్? మాకు వచ్చేసి ఏపత్రం మండలం వచ్చేసి 55,000 జనాభా వరకు ఉంటుంది సార్. అందరికి ఒకటే రోడ్డా? అందరికి ఒకటే రోడ్డు సార్. మాకు ఎలా సార్, పక్క కన్సల్టెన్సీ దునియా వరకు కూడా వెళ్ళాలన్నా సార్ అదే రోడ్ సార్. ప్రతి ఒక్కరు కూడా అంబులెన్స్ ద్వారా సరే హాస్పిటల్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చినా సరే ఈ గోత్రం వల్ల లేట్ అయిపోతుంది సార్. బాగా ఎన్ని కిలోమీటర్ రోడ్డు అది సార్? 10 కిలోమీటర్ సార్ అది. గోతులు ఎలా ఉంటాయి సార్? మరి గోడ సార్ బారి కింద దిగితే మరి బయట ఎక్కడైతే ఒక 10 మినిట్స్ పడుతుంది సార్. చాలా పెద్ద పోతుంది సార్, బారి కింద పోతుంది. అందులో కూడా మట్టి తీసేస్తున్నారు అంటే? మట్టి తీయడం కాదు సార్, అది ఇంకా వచ్చి కొట్టిపోతుంది సార్. ఎప్పుడైనా మేము చెప్పినప్పుడు ఈ కన్నబాబు గారు కానీ దొరబాబు గారు కానీ ఏం చేస్తారంటే ఇద్దరికి సంబంధించిన రోడ్ సార్, అది రెండు కాన్స్టెన్స్ సంబంధించిందండి. ఆ టైం తీసుకొచ్చి కారు కాల్ చేసి కామ్ అప్ చేస్తారండి. మళ్ళీ తుఫాన్ వచ్చి మళ్ళీ పోతుంటే సార్. పర్మనెంట్ సొల్యూషన్ ఏమి చేయట్లేదా సార్? పర్మనెంట్ సొల్యూషన్ అంటే మేము చెప్పాం సార్, దాని గురించి మనం ఎవరికి రోడ్డు వేసి దాన్ని డెవలప్ చేస్తే కనుక మాకు ఉపయోగం ఉంటుందని చేసాం సార్. జస్ట్ అది ఏంటంటే టీడీపీ ఐఎంలో ఉన్నప్పుడు ఒక బ్రిడ్జ్ అనేది కూలిపోయిందని చెప్పి పక్క కేసీఆర్ తప్పితే ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏం లేదు సార్. జస్ట్ ఎప్పుడే అడిగా ఉంది కదా సార్, మొక్కలు వేస్తారు సార్, రోడ్డు వేస్తాం ఇది దారి చేసి మొక్కలు వేస్తారు సార్, ఇంకా మళ్ళీ ఇంకా దాన్ని ఇంకా స్టార్ట్ చేస్తారు. దీని గురించి ఆల్రెడీ మేము ప్రైమరీ ఛానల్ గట్రా మేము డిబేట్లు పెట్టి చాలా సార్లు మేము మాట్లాడుతాం. అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ, శెట్టిపల్లి, పద్మశాలి, రెడ్డి, కాపు, యాదవ్ సార్, అన్ని కులాలు ఉన్నాయి సార్. అన్ని కులాలు కూడా ప్రధాన సమస్య సార్ అది. అంటే మత్స్యకారులకు ఏంటంటే సార్ వాళ్ళు డైరెక్ట్ మీకు హిట్ అవుతుంది. మీరు మత్స్యకారులా? మీరు సార్? నేను శెట్టిపల్లి సార్. మీ శెట్టిపల్లి? శెట్టిపల్లి.